బాగుంది. నాగార్జున గారు బాగుంది, 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 యావరేజ్గా ఉంది, సింప్లిసిటీగా ఉంది, మరీ అతిగా లేకుండా చాలా సింపుల్గా ఉంది, అంతా కలిపి ఉంటుంది, బాగుంటుంది. ఏది సూపరు నాగార్జున అన్నయ్య, సూపరే సూపరే బాగానే ఉందన్నా. ఏం బాగాల, అసలు బాగాల, అస్సలు బాగాల, బాగాలేదు. మూవీ ఏం మూవీ అన్నా ఇది. పర్లేదు, బాగానే ఉంది. సూపర్గా ఉంది, బాగుంది, బాగుంది. పర్లా, బాగానే చేశారు ఆయన, బాగానే చేశారు. సినిమాలో పాయింట్ బాగానే ఉంది, అంటే ఫ్యామిలీ ఒక రకంగా సెంటిమెంట్గా ఫ్యామిలీ ట్రాకే. అంటే అలా కాదు, దేవేందర్ సపరేట్గా రెండు స్టోరీలు వేరుగా. ఆయనకి ఏజ్ ఏముంది, ఆయన గ్లామరేగా. ఆ కాంబినేషన్ బాగుంది, కాంబినేషన్ బాగుంది. వినల్ కిషోర్ గారు పర్వాలా, ఆయన వచ్చినప్పుడు ఆయన ఏదో ఎస్టిమేషన్ వేసాం, తీరా ఆయన ఆశాభంగం కలిగించాడు ఆయన. అవును, సమంత గారు క్యారెక్టర్ ఎందుకు పెట్టాడు అనేది మనం అర్థం చేసుకోవాల్సిందే. అంటే అమ్మాయి నాటకం ఆడింది కాబట్టి ఇప్పుడు కూడా నాటకం ఆడుతాను ఉపయోగించుకుంటాడు అన్నట్టుగా అర్థం చేసుకున్నాం. ఇది అంటే ఎక్కువ నిజం చెప్పాలంటే సెంటిమెంట్ బ్యాక్గ్రౌండే. అందుకే చిట్టచివరి క్లైమాక్స్ కూడా హీరోని అదే చెప్పిందిగా. సినిమా పర్వాలేదు, చూడలేదు, పర్వాలేదు, బాగానే ఉంది. ఏది మన్మధుడు ఫ్యామిలీ, ఫ్యామిలీ స్టోరీ సార్, చాలా బాగుంది. పిక్చర్ పిక్చర్లో బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్ అంటే స్క్రీన్ ప్లే గురించి కాకపోయినా స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే యాప్ట్ అయిన స్టోరీ నాగార్జున గారికి. సెకండ్ దట్ ఏంటంటే ఫ్యామిలీ అంటే అగ్లీగా చిన్న పిసర అనిపించినా సరే మిగిలిన అంతా కూడా చాలా క్యాజువల్గా చాలా న్యాచురల్గా ఉంది సార్ పిక్చరు. ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్ అండి. సాంగ్స్ అనేది ఈరోజు కామన్ థింగ్, కానీ పిక్చర్లో వచ్చి మనం 2 అవర్స్ 3 అవర్స్ వెయిట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎమోషన్స్ ఎక్కువగా, ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా ట్రెండీగాను చాలా నైస్గా తీసుకొచ్చారు. ఆయన మెప్పించాలి అని అది అది కాదు, కానీ యాజ్ ఏ క్యారెక్టర్గా మాత్రం గుడ్ క్యారెక్టర్ అండి, జస్టిఫికేషన్ క్యారెక్టర్. మేడం గారి గురించి చెప్పాలంటే రీసెంట్గా ఉన్నట్లోని చాలా క్యూట్గా ఉంది సార్, బబ్లీగా ఉంది, తన క్యారెక్టర్ కూడా ఎమోషనల్గా ఉంది. బ్రహ్మానందం గారు ఒకటేకే సార్, పెద్ద విషయం ఏం కాదు అక్కడ.
కామెడీ అంటే యాక్చువల్గా వాళ్ళలో ఉన్న కెమిస్ట్రీలోనూ ఉంది కామెడీ. వెన్నెల కిషోర్ గారు అబ్సల్యూట్లీ సూపర్ అమ్మండి. ఆయన క్యారెక్టర్ అసలు కీప్ హీరోలు అనాలి ఆయన యాక్చువల్గా ఈ పిక్చర్లో. థ్యాంక్ యూ సార్. బాగుందన్న సినిమా. బాగుందన్న బాగుంది బాగుంది బాగుంది. యావరేజ్ అన్న బాగుంది. బాగుంది. నాగార్జున గారు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. ఫ్యామిలీ స్టోరీ అంతే. బాగుంది బాగుంది చాలా బాగుంది. బ్రహ్మానంద ఒక సీన్లోనే ఉంటాడు. చేసిన బాగుంది. పెళ్లి కిషోర్ క్యామెరా చాలా బాగుంది. హీరోలు ఏం కాదు గెస్ట్ రోలే. చాలా బాగుంది. చాలా సరదాగా కామెడీగా మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. మంచి కామెడీ సీన్స్. నాగార్జున యాక్షన్ గారు బాగుంది. నాగార్జున గారు యాక్షన్ బాగుంది. న్యాచురల్గా ఉంది. ఎంత వయసు వచ్చినా కానీ న్యాచురల్గా ఉంది వయసు. ఆయన చేసిన కామెడీ 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 సినిమా కామెడీ ఉంది. కామెడీ బాగా పండింది. ఫ్యామిలీ ట్రాక్ అంటే కొన్ని యాంగిల్స్లో కొంచెం ఓవర్గా ఉంది. ఫ్యామిలీ చూడాలంటే కొన్ని యాంగిల్స్లో ఫ్యామిలీ ట్రాక్ బాగుంది. వెన్నెల కృషి గారి యాక్షన్ చాలా బాగుంది. నీట్గా ఉంది సినిమా. అయితే నీట్గా ఉంది. అంత అంత ఇదిగా తీసేయాల్సింది ఏం లేదు. సాంగ్స్ ఉన్నాయి ఎమోషనల్ సాంగ్స్. 2 సాంగ్స్ ఉన్నాయి మంచి బాగుంది. బాగుంది సార్. చాలా బాగుంది. మా నాగార్జున గారి యాక్టింగ్ నచ్చింది. కామెడీ వెన్నెల కిషోర్ బాగుంది. కామెడీ బాగుంది. బాగుంది సార్. చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.